मुक्तिम अखिल भुवन चैतन्य प्रसारम। నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. కార్తీక మాసంలో పురాణ పారాయణం ఎందుకు చేయాలి, ఎటువంటి ఫలితాలు ఉంటాయి, శివకేశవుని ఏ రకంగా ఆరాధించాలి, ఇలాంటి ఎన్నో విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకినేని సునారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. యమద్వితీయ భగని హస్త భోజనం, వీటి యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా ముందుగా? చాలా విశేషం తల్లి. సంప్రదాయం ఎలాంటిది అంటే, ధర్మశాస్త్రం ఎలాంటిది అంటే, మానవుల మధ్య సంబంధాలను దృఢతరం చేసేది. మనుషుల మధ్య మీరు మేము కలిస్తే మనం, మనం అన్న పదం ఉన్న ఏకైక భాషా శాస్త్రం తెలుగు భాష మాత్రమే. ఆంగ్లంలో చెప్పే వి అంటే మేము అని అర్థం, అజ్ అంటే మా గురించి అని అర్థం. తెలుగులోనే మనం అన్న పదం ఉంది, మీరు మేము కలిస్తే మనం. ఆ మన అనే ధర్మాన్ని మనం విశ్లేషణ చేసేటటువంటి క్రమంలో కార్తీక మాసంలోని విదియ తిథి ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. అది భగినీ హస్త భోజనం. సంప్రదాయంలో సోదరి సోదరుల మధ్య అనుబంధాన్ని పెంచి పోషించేవి రెండు పండుగలు. ఒకటి శ్రావణ పౌర్ణిమ రక్షాబంధనం, సోదరి సోదరులకు రక్ష కట్టి అతడిని తనను రక్షించవలసిందిగా కోరగా అంగీకరిస్తాడు, బాంధవ్యం బంధుత్వం. రెండవది భగినీ హస్త భోజనం. ఋగ్వేదంలో దశమ మండలంలో ఒక మంత్రం ఉంది, యమ యమి సంవాదం అన్న పేరిట ప్రసిద్ధం. యమధర్మరాజుకు ఒక సోదరి, ఆ సోదరి పేరు యమి. యమధర్మరాజును అంటే తన సోదరుడిని ఒకనాడు తన నివాసానికి పిలిపించింది, భోజన పదార్థాలను అందించింది. ఆ కారణంగా యమధర్మరాజు ధర్మరూపంలో యమికి ఏ విధమైన కీడు కలగకుండా అన్ని విధాలుగా రక్షణ కలిగించే విధంగా వరాన్ని అనుగ్రహించాడు అనే ఈ సంవాదంలో ఉండే స్థూలమైనటువంటి నిజమైన అర్థం కాకుండా లోకంలో ఒక కథ ప్రచారంలోకి వచ్చేసింది. స్థూలమైన అర్థం ఏమిటి అందులో ఉన్నది అంటే, ధర్మ నిర్వహణ ఎలా, కుటుంబ సంబంధాలు నిర్వహించుకోవడం ఎలా అన్న ప్రస్తావన అనుకుంటే, ఇంటిలో సోదరుడు సోదరి ఇద్దరు మాత్రమే కాకుండా ఇల్లాలు, భర్త, పిల్లలు, అత్త, మామ, పెదనాన్న, పెద్దమ్మ, చిన్నాన్న అంటే బాబాయి, పిన్ని, ఎంతమందో ఉంటారు. అందరి మధ్య కూడా ఒక ఏకత్వ భావన, సమష్టి చైతన్యం ఉండాలి, కుటుంబం అంతా ఒకటి, కలిసి ఉంటేనే కలదు సుఖం అనే భావన కలగాలి. కుటుంబ నేపథ్యంలో భగినీ హస్త భోజనం అనే పేరిట ఈనాడు ఉత్తర భారతదేశంలో విరివిగా పాటించేటటువంటి దీపావళికి సంబంధించిన 5 రోజుల పండుగ ఉత్సవాలలో 5వ రోజు ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, బలిపాడ్యమి, యమద్వితీయ 5వది అయిన ఈ రోజున సోదరుడు తన సోదరీమణి ఇంటికి వెళ్ళి బహుమానాలను అందించి ఆ సోదరీమణి ఇచ్చేటటువంటి భోజన పదార్థాలను తాను స్వీకరించాలి. రెండు కుటుంబాల మధ్య పొరపచ్చాలు, మాటామాట ఏవి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత సోదరుడిపైన ఉంది. అది చెప్పడమే ఈ కథ, ఈ కథనంలో ఉన్న అంతరార్థం. మరి ఈ కార్తీక మాసంలో పురాణ పారాయణం ఎందుకు చేయాలి, ఈ పారాయణం చేస్తున్నంతసేపు ఎటువంటి నియమాలు పాటించాలి? చాలా విపులంగా వివరించదగినటువంటి ప్రశ్న ఇది. పురాణ ప్రవచనం ఎంత అవసరమో, పురాణాన్ని వినేటటువంటి శ్రోత ఆ జ్ఞానాన్ని కలిగి ఉండడం కూడా అంతే అవసరం. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పెంపొందింపజేసే నిమిత్తమే పురాణం. పురా అపి నవం పురాణం, పాతది అయినప్పటికీ కొత్తగా వినిపించేది, కొత్త ధర్మాన్ని బోధించేది అని అర్థం పురాణం అనే శబ్దానికి. పురా అపి నవం, సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చేది పురాణం పంచలక్షణం. పురాణం 5 లక్షణాలు కలిగి ఉంటుంది. ఇందులో భద్వయం మద్వయం చేవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూసుకాని పురాణాన్ని పృథక్ పృథక్, 18 పురాణాలు. ఈ 18 పురాణాలలో కార్తీక పురాణం లేదు. కార్తీక పురాణం ఉపపురాణం, కానీ కార్తీక మాసంలో ఈ కార్తీక పురాణాన్ని మనం వినాలి. 30 అధ్యాయాలతో ఉండే ఈ పురాణంలో ఉన్న కథలన్నీ స్కాంద పురాణం, పద్మపురాణం ఈ రెండింటిలోనే ఉన్నవి. ఆ 2 పురాణాలలో ఉన్న
స్నాన మహాత్మ్యమును వివరించేటటువంటివి, దీప మహాత్మ్యమును వివరించేటటువంటివి, విష్ణు భక్తిని విష్ణు పారమ్యతను పెంపొందింపజేసేటటువంటివి, శివ భక్తిని శివ పారమ్యతను మనలో పెంపొందింపజేసేటటువంటివి, అలాగే ఉపవాస వ్రతాన్ని వివరించేటటువంటివి అయిన కథలు, అంబరీషోపాఖ్యానం, దుర్వాసుని శాపం ఇలాంటి కథలన్నీ కూడా కలుపుకొని కార్తీక పురాణంగా సంప్రదాయం మనకు అందించింది. స్కాంద పురాణం, పద్మపురాణం ఈ పురాణాలలో ఉండే కథలే కార్తీక పురాణ కథనాలు. ఈ కథనాలలో స్నాన వైశిష్ట్యం, దాన మహాత్మ్యం, ఉపవాస నియమావళి, మౌన వ్రతం ప్రత్యేకత, శత్రువులలో ఉండే శత్రుత్వ గుణాన్ని తొలగించి అందరినీ మిత్రులుగా మార్చుకోవడం ఎలా, దీపదాన మహిమ, ఇంటిల్లిపాది ఇంట్లో ఎలా జీవించడం, బంధవ్య అనుబంధాలను ఎలా పెంచుకోవడం, అన్ని పనులు చక్కబెట్టేటటువంటి గిన్నెలు శుభ్రం చేసేటటువంటి వృత్తిలో ఉండే వ్యక్తులు సైతం ఒక్క దీపం వెలిగిస్తే ఎలా వైకుంఠం చేరుకోగలుగుతారో చెప్పడం, మాటకు ఉండేటటువంటి విలువను గుర్తించడం, తక్కువగా మాట్లాడండి ఎక్కువగా భగవద్ధ్యానం చేయండి అని బోధించడం, ఇవి బోధించే నిమిత్తమే కార్తీక పురాణం. ఇందుకోసమే మనం ఈ మాసమంతా కార్తీక పురాణం వినాలి. ఇందులో ఒక విశేషం ఏమిటి అంటే, దివాకాక రుతాద్భీత రాత్రో తరతి నర్మదా, ఒక గుంభనమైనటువంటి శ్లోక పాదం ఇది. పగటి వేళ కాకి అరచిన భయపడిపోయేటటువంటి వ్యక్తులు రాత్రివేళ వాళ్ళ వాళ్ళ మనస్సులలో ఉండేటటువంటి కోరికలను నెరవేర్చుకోవడం కోసం భయంకరమైన మొసళ్లతో ఉండే నర్మదా నదిని సైతం దాటే శక్తిని కలిగి ఉంటారు, ప్రయత్నం చేస్తారు. అది లౌకికమైన కోరికలకు పరాకాష్ట, వాటిని తొలగించుకోవాలి అంటే కార్తీక పురాణం వినాలి. మరి ఈ కార్తీక మాసంలో సంధ్యా సమయంలో మనం నక్షత్ర దర్శనం చేసుకుంటాం కదా, ఎందుకు చేసుకుంటాం? ఛాయానక్త సమయంలో శివారాధన చేయడం, అంటే 3:30 నుంచి 4:30 వరకు మధ్యలో శివాభిషేకం, శివారాధనలు చేయడం, సాయంత్రం సమయంలో గోధులుడికా ముహూర్తము అంటారు. ప్రతిరోజులో కూడా 3 ముహూర్తాలు ఉంటాయి. ఉదయం పూట బ్రాహ్మీ ముహూర్తం, మధ్యాహ్న సమయంలో అభిజిన ముహూర్తం, సాయంత్రం సమయంలో గోధులుడికా ముహూర్తం. 6 గంటలకు గోవులు తిరిగి వచ్చే సమయంలో దుమ్ము ధూళి ఎగసి ఆకాశమంతా కూడా అరుణవర్ణిమను సంతరించుకుంటుంది. ఆ తదుపరి నక్షత్ర దర్శనం చేసి భోజనం చేయాలి. నక్షత్రములను దర్శించడంతో దివా సమయములో మనం చేసిన సమస్త పాపాలు తొలగిపోతాయి. తెలిసి తెలియక జ్ఞానతో అజ్ఞానతో వా అంటుంది ధర్మం. అలాగే కాయిక వాచిక మానసిక త్రివిధములుగా శరీరంతో మాటతో, అంటే వాచిక శరీరంతో అంటే శరీరాన్ని వినియోగించి ఎవరినో అవరోధించి ఎవరినో ముందుకు త్రోసి, మనస్సుతో 3 విధాలుగా, తెలిసి తెలియక వెరసి మొత్తం 6 రకాలుగా అనేక పాపాలు దోషాలు మనం చేస్తూ ఉంటాం. అలా చేసే ఆ క్రమంలో మనస వాచ హస్తాభ్యాం పభ్యాం ఉదరేణ శిష్య ఇలా రకరకాలుగా చేసేటటువంటి ఈ పాపాలన్నీ కూడా తొలగించుకోవడం కోసం సాయంత్రం వేళ నక్షత్ర దర్శనం చేసుకుంటే ఈ పాపాలన్నీ తొలగిపోతాయి. ఈ కాలం ఆకాశమంతా కూడా నిర్మేఘమై, అంటే మేఘాలన్నీ కూడా తొలగిపోయి శ్రవణ నక్షత్ర మండలం దేదీప్యమానంగా జ్వాజ్వల్యమానంగా ప్రకాశిస్తుంది. అలా ఆ శ్రవణ నక్షత్ర మండలాన్ని, సప్తర్షి మండలాన్ని గురుకొయ్యలు అంటారు. ఆకాశంలో ఉండే నక్షత్రాల కాంతులను చూచి మనం ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఏ జరగబోతుందో, ఋతువులు ఎలా మారబోతున్నాయో, జ్ఞానం ఏమిటి అజ్ఞానం ఏమిటి, ఎవరు ఎలాంటి వారు, సమస్తాన్ని బోధించేటటువంటి జ్ఞానం కలిగినటువంటిదే ఖగోళ విజ్ఞానంతో కూడుకున్నదే జ్యోతిష శాస్త్రం. అది ఆధారమైన విజ్ఞానమే మనం అనుసరించేటటువంటి ఆధ్యాత్మిక ప్రపంచం మన ధర్మం. ఆ ధర్మక్రమంలో సాయంత్రం వేళ ఇలా నక్షత్రాలను చూచి నక్షత్రోదయం అయిన తర్వాత భోజనం చేస్తే ఇక మళ్ళీ భోజనం చేసే అవసరం ఉండదు. పగటి కాలం తక్కువ జీర్ణం కాదు తినదేది, రాత్రికాలం ఎక్కువ రోగాలు వ్యాధులు కఠోరమైనటువంటి మనస్సుతో కొత్త కొత్త దుర్మార్గ ఊహలు వచ్చే కాలం. చీకటికే కదా దుర్మార్గ ఊహలు పెరిగేవి, అవి రాకుండా కార్తీక మాసం భజనలు చేయాలి, శివారాధన చేయాలి, ఆంజనేయస్వామి ఆలయంలో అలంకరణలు చేయాలి. ఇలా ఎన్నో విధాలుగా నక్షత్ర దర్శనం అంటే దేవతా దర్శనం అని అర్థం. తల్లిని తండ్రిని దర్శనం చేసుకుని వారికి నమస్కరించి కూడా భోజనం చేయవచ్చు.
నేను భోజనం చేయకుండా ఉండలేను అనుకున్న వారు 7 8 గంటల వరకు కూడా నక్షత్రాలు కనిపించవే ఇలా దేవుడా అనుకునేటటువంటి వారు తల్లికి తండ్రికి నమస్కరించి భోజనం చేయవచ్చు అనేటటువంటి ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా మన ధర్మం బోధిస్తుంది గురుగారు మరి ఈ కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి ఈ సత్యనారాయణ స్వామి వ్రతం యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా చాలా విశేషమైన ప్రశ్న తల్లి తెలుగువారి సంప్రదాయాలలో ప్రతి తెలుగువారి ఇంట కార్తీక మాసంలో తప్పనిసరిగా ఆచరించేటటువంటి వ్రతం సత్యనారాయణ వ్రతం సత్యనారాయణ వ్రత కథ స్కాంద పురాణే రేవాఖండే అంటూ చెప్పుకుంటూ ఉంటాం నిజానికి ఈ వ్రత కథలు 13 క్రమేణ 9 గా మారాయి నేటికి 5 కథలుగా మిగిలిపోయాయి ఈ మాసంలో ఏ రోజైనా చేయవచ్చు సత్యనారాయణ వ్రత కథలలో మొదటి అధ్యాయం మొదటి కథ వివరణలోనే అకామావై ఆషాఢ మాసం కార్తీక మాసం వైశాఖ మాసం మార్గశీర్ష మాసం ఈ మాసాలలో ఈ వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పబడి ఉంది అకామావై అనే ఆ ప్రకరణంలో ఆషాఢం కాకుండా ఆశ్వీజ మాసం అని కూడా అనుభవజ్ఞులు చెబుతూ ఉంటారు ఎలా చూసినా ఆ శ్లోకాలలోనే మాఘే వా మాధవే మాసి కార్తికే వా శుభే దినే సంగ్రామ ఆరంభ వేళాయాం యదా క్లేశస్య సంభవః దారిద్ర్య శమనార్థం చ వ్రతం కార్యం వరే శుభిః దుఃఖ శోకాది శమనం ధన ధాన్య వివర్ధనం సత్యనారాయణ వ్రత కథలలో 170 శ్లోకాలు ఉంటాయి అందులోనే ఒక శ్లోకంలో ఈ వ్రతాన్ని కార్తీక మాసంలోనే చెయ్యాలి అని చెప్పబడి ఉంది ఏకాదశ్యాం పౌర్ణిమాయాం రవి సంక్రమణేపి వా ఎస్మిన్ కస్మిన్ దినే మర్త్యో భక్తి శ్రద్ధ సమన్విత ఏకాదశి నాడు కానీ పౌర్ణిమ నాడు కానీ ఎస్మిన్ కస్మిన్ దినే మర్త్యో ఇంకెప్పుడైనా మనకు వీలైన రోజున కానీ ఈ వ్రతం ఆచరించాలి నానా రూపధరో భూత్వ ఎన్నో రూపాలు ధరించేటటువంటి ఆ సత్యనారాయణ స్వామి మన కోరికలు నెరవేరుస్తాడు సత్యనారాయణ వ్రతం చేసుకునే క్రమంలో ఏం చేస్తాం మనం ప్రసాదం స్వీకరిస్తాం కథలో అదే కదా ఆ కట్టెలు అమ్మేవాడు ప్రసాదం తిన్నాడు భాగ్యవంతుడయ్యాడు సంతానం లేని సాధువు సంతానం కలిగింది సంతానం పోగొట్టుకున్న చక్రవర్తి గోపాలకులతో వ్రతం చేశాడు తిరిగి సంతానం పొందగలిగాడు కనుక ప్రసాదం తింటాం ప్రసాదం తింటే తిన్నంత పుణ్యమే వస్తుంది కథ వింటే విన్నంత పుణ్యమే ఉంటుంది కథ ఆచరిస్తే ఆచరించినంత పుణ్యం వస్తుంది తిన్న ఆ ప్రసాదం కడుపులో ఎంతసేపు ఉంటుందో అంతసేపే ఆ పుణ్య బలం విన్న ఆ కథ మన చెవుల చేపు ఎంతసేపు వినగలుగుతున్నామో అంతసేపే ఆ పుణ్య బలం ఆచరిస్తే మట్టుకు ఎన్ని నియమాలు పాటించాలి ఎంత వస్తు సేకరణ చేయాలి ఎంతమంది బంధువులకు చెప్పాలి ఎంతమంది మిత్రులకు తోడ్పాటు చేసుకోవాలి ఏమైనా ఏర్పాటు చేయాలి అంత పుణ్య బలం మన వారు మాట చెప్తారు చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అని ప్రసాదం మీద ప్రీతితో కాకుండా ఏదో కథ విందా అని తెలిసినవే కథ అవే కథలు కదా అని విని వినకుండా ఆదాలాపంగా నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధగా వింటే శ్రద్ధగా ప్రసాదం స్వీకరిస్తే శ్రద్ధగా వ్రతాన్ని ఆచరిస్తే ఆ వ్రతం మనకు పూర్తి పుణ్యఫలాన్ని ఇస్తుంది శ్రద్ధయా దేయం అశ్రద్ధయా నదేయం అని వేద ప్రమాణం గురుగారు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలియజేశారు మరి గురుగారు ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టును కూడా పూజిస్తారు కదా ఎందుకని ఈ కాలంలో లభిస్తుంది కాబట్టి అని ఒక సామాన్య సమాధానం చెప్పుకోవచ్చు ఏ కాలంలో లభించేటటువంటి ఆ పండుని ఆ కాలంలో పూజిస్తారా ఒకనక తెలివైన అత్యాధునికురాలైన ఇల్లాలు పండు దానం చేస్తే క్షేమం అంటే చింతపండు తెచ్చి దానం చేయడానికి సిద్ధపడిందట పూలు పెట్టుకుంటే మంచిది అంటే కాలీఫ్లవర్ పెట్టుకోవచ్చా అని అడిగిందట వివేకం అనేది మన జ్ఞానాన్ని అనుసరించి ఉంటుంది జ్ఞానానికి ఇచ్చే వెలుగు దీదితి అది వివేకం ఈ కాలంలో ఉసిరిగా విరివిగా లభిస్తుంది నిజమే మిగతా కాలాలలో లభించదుగా కనుక ఉసిరి మొక్కను కాపాడాలి నాటి సంరక్షణ చర్యలు చేపట్టాలి ఈ కాలంలో లభిస్తుంది కనుక ఉసిరిని సేకరించి పచ్చడిగా పెట్టుకోవాలి యునాని హోమియో ఆయుర్వేదం అలోపతి వివిధ మార్గాలలో చికిత్సా విధానాలు ఉండగా విశేషంగా యునాని వైద్యం అందులో ఉసిరికని విశేషంగా వినియోగిస్తారు అనేక వ్యాధులకు
ఉసిరికి హల్వా అంటారు బాదం హల్వా వలె సిద్ధం చేసి పెడతారు ఈ కాలంలో లభిస్తుంది కనుక లభించే ఈ మొక్క అరుదుగా ఉండేది కనుక దీనిని కాపాడుకోవడం కోసం ఇంటింట తులసి వలె ప్రతి వీధికి ప్రతి గృహ సముదాయానికి ప్రతి గ్రామానికి కొన్ని ఉసిరి చెట్లు పెంచుకోవాలి ఔషధ విలువలు కలిగినవి కనుక ఉసిరిని పూజించాలి భూమి చలికి గట్టిపడిపోయి భూమిలో వేడి తగ్గిపోవడంతో ఉసిరికకు వేడి కావాలి ఉసిరిక మధ్య శీతోష్ణ పరిస్థితులలో పెరుగుతుంది ఉసిరిక చెట్టు వద్ద దీపం వెలిగించాలి తులసి దీపం తులసి కళ్యాణం చేసేటటువంటి సమయంలో కార్తీక దామోదరునకు ఈ ఉసిరిక చెట్టును పక్కన పెట్టి వివాహ కళ్యాణోత్సవం కూడా నిర్వహిస్తారు ధాత్రి దామోదరులు అని చెప్తారు ధాత్రిక ఉసిరిక చెట్టు ఇలాంటి అనేక కారణాల చేత పురాణ ప్రపంచంలో ఉండే అనేక కథనాలను కూడా జోడించుకొని ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా ఆ ఆమలకి లేదా క్షీరద లేదా వీర్యఫలి లేదా శీతఫలి ఇలాంటి పర్యాయనామాలు కల ఆ ఉసిరికాయను తప్పక ఆహార పదార్థాలలో జతపరచుకోవాలి అలాగే దీపారాధనలో వినియోగించాలి వీటితో పాటుగా దానాన్ని కూడా చేయాలి ఈ కార్తీక మాసంలో ఉసిరిక కాయలను సేకరించి ఒక పళ్ళెంలో పోసి దీపం వెలిగించి ఉసిరికాయల్ని దానంగా ఇస్తే ఎన్ని కాయలు మీరు దానంగా ఇస్తారో అన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాల కాలం పాటు శాశ్వతంగా వైకుంఠ నివాసం మీకు లభిస్తుంది అని కూడా పురాణం తెలియజేస్తుంది గురుగారు మరి ఈ కార్తీక మాసంలో దీపదానం చేస్తారు కదా దాని వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏంటి ఎలా దానం చేయాలి దీపదానం చేయడం అంటే ఆత్మశక్తిని గుర్తించడం అని అర్థం మనలో ఒక ఆత్మశక్తి ఉన్నది ఆ ఆత్మశక్తికి ప్రతీక వెలిగించిన ఒక దీపం మనలో ఉండే అజ్ఞానాన్ని తొలగించుకోవడం కోసం మనం వెలిగించిన ఆ దీపాన్ని మరొకరికి అందించడం యూనివర్సిటీలలో కానీ లేదా విశ్వవ్యాప్తంగా నిర్వహించేటటువంటి ఒలింపిక్స్లలో కానీ మనం గమనించినట్లయితే ఒక కాగడా వెలిగిస్తారు దీపం జ్యోతి ఆ జ్యోతిని పరిగెత్తే వ్యక్తి కొంత దూరం పరిగెట్టిన తర్వాత మరి ఒక వ్యక్తికి అందిస్తారు ఆ అందించిన వ్యక్తి కాస్త దూరం వెళ్ళిన తర్వాత మరి ఒకరికి ఇలా ఆ దీపము ఒక దీపం నుంచి మరొక దీపానికి అన్నట్లుగా మారుతూ ఉంటుంది మనం అందించే ఈ కార్తీక దీపదానం వల్ల వచ్చే వెలుగు కిరణాలు కూడా ఆ వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఇలా క్రమంగా క్రమానుగతంగా వ్యక్తులతో చేరుతూ వ్యక్తులను మారుతూ అంతా కూడా ఆధ్యాత్మిక ధర్మమే వ్యాపించాలి అందరిలో కూడా మంచితనమే ప్రకటితం కావాలి అందరిలో కూడా అజ్ఞానం తొలగిపోవాలి అనే లక్ష్యంతో దీపాన్ని మనం దానంగా ఇస్తాం ఎలా ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఒక పళ్ళెంలో ఐదు ఉసిరికాయలను ఉంచి ఐదు ఏడు తొమ్మిది ఇలా బేసి సంఖ్యలోనే ఈ ఉసిరికలు ఉండాలి ఆ ఐదింటిని చెదరిపోకుండా చిన్న చిన్న పుల్లలతో వాటిని గుదికూర్చి పై భాగాలు కాసింత కాసింతగా తొలగించి వెలిగించే నిమిత్తమై ఆవు నేతిలో తడిపిన నిలువు పువ్వు వత్తులను ఆ ఉసిరికాయలపైన ఉంచాలి వాటి మధ్యన శక్తి ఉన్నట్లయితే వెండి ప్రమిద బంగారు వత్తి ఆ బంగారు లోహంతో చేయబడిన వత్తికి దారాన్ని చుట్టి ఆ బంగారు వత్తిని ఈ వెండి ప్రమిదలో ఉంచాలి తదుపరి ఆవు నేతిని కరిగించిన ఆవు నేతిని ఆ వెండి ప్రమిదలో పోసి సూర్యాస్తమయమైన తర్వాత స్నానాదిగాదులన్నీ కూడా పూర్తి చేసుకుని చక్కగా తులసి కోట వద్ద ఈ పళ్ళాన్ని ఉంచి ఒక విస్తరి పళ్ళెం ఆకు మరింకేదైనా ఒకదానిని అందులో బియ్యం పోసి అందులో ఈ పళ్ళెమును ఉంచి ఆ దీపాలన్నింటినీ కూడా వెలిగించి ఆరు దీపాలు అవుతాయి ఐదు ఉసిరిక దీపాలు ఒక ఆవునేతి దీపం వెండి ప్రమిదలో ఉన్నది వెలిగించి తమలపాకులు ఒక్క దక్షిణ అందులో ఉంచి దామోదరాయ నభసి తులాయ అందోళయా సహా శ్లోకాలు మంత్రాలు చాలా ఉంటాయి ఏమీ లేకపోతే కార్తీక దామోదర స్వామినే నమః అని నమస్కారం చేసి ఆ పళ్ళాన్ని అర్హులైనటువంటి వారికి అందించాలి లేదా దామోదరుడికి అందించినట్లుగా భావన చేసి అలా చూపించి నేలపైన ఉంచవచ్చును ఇలా చేయడమే కార్తీక దీప దానం ఇలా చేస్తే మనలో అసూయ మాత్సర్యం అనే పేరిట ఉండే ఆరు
శత్రువులు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాదులు అంతర్థానం అవుతాయి. ఐదు ఉసిరిక దీపాలు, ఒకటి వెండి లోహంతో ఉన్నటువంటి దీపం, వెరసి ఆరు దీపాలు, ఆరు శత్రువులు. ఇలా దీపదానం చేయాలి. కార్తీక మాసంలో ఉపవాస దీక్ష కూడా చేపడతారు. ఈ ఉపవాస దీక్ష వల్ల కలిగే ఫలితాలేంటి? ఇందులో ఉన్నటువంటి నియమాలేంటి? ఉపవాసం చాలా విశేషం. కృతే సకల దోషార్థం ప్రాయశ్చిత్తమభోజనం అని శాస్త్రం. ఇది ధర్మవాక్యం. ఏ విధమైన పాపాలు చేసినా, దోషాలు చేసినా, తప్పులు చేసినా, వాటన్నింటికీ శిఖరాజమానమైనటువంటి పరిహారం ఉపవాస వ్రతాన్ని అనుసరించడం, ఉపవాసం పాటించడం. అది కార్తీక మాసంలో మరింత ప్రత్యేకం. ఏమిటి ఉపవాసం? ఉపవాసం నాలుగు రకాలు. ఏమీ తినకుండా ఉండగలగడం పూర్ణ ఉపవాసం. నక్తం, ఏకభుక్తం, యథాలబ్ధం, ఉపవాసం అనే పేరిట ఉపవాస వ్రతం నాలుగు రకాలు. నక్తము, ఉదయం తినకుండా రాత్రి భోజనం చేయడం. ఏకభుక్తము, ఉదయం తిని రాత్రి మానివేయడం. యథాలబ్ధం, ఎవరైనా ఏదైనా ఆయాచితంగా ఇస్తే తినడం, లేకపోతే తినకపోవడం. సంపూర్ణమైన ఉపవాసం, ఏమీ తినను అని నిర్ణయం చేసుకుని సంకల్పం చేసి భీష్మించుకొని కూర్చోవడం, ఇది నాలుగవది. శరీర ధర్మం అనుకూలిస్తేనే సుమా సంపూర్ణ ఉపవాసం పాటించాలి, లేకపోతే మోక్షానికి పోతే ముసలెత్తికిపోయింది అని సామెతగా మారకూడదు. ఉపవాసం చేస్తే మంచిదే. షుగరు, బీపీ, శంకు, చక్రం ఇవి ఉంటే మట్టుకు ఉపవాసాలు చేయకండి, ఇబ్బంది కలుగుతుంది. ఉపవాసం అంటే పరమాత్ముడి ఆలోచనలకు దగ్గరగా ఉండడం, ఇది అర్థం. ఉపసమీపే, సమీపంలో వసించుట, ఉంటుట. పరమాత్ముడికి దగ్గరగా ఉండడం ఉపవాసం. అనగానే విగ్రహానికి దగ్గరగా కూర్చోవడం, విగ్రహాన్ని ఒళ్ళో పెట్టుకోవడం, పరమాత్ముడికి దగ్గరగా ఉన్నామనుకోవడం, ఇది కాదండి అర్థం. పరమాత్ముడికి సంబంధించిన ఆలోచనలను మనలో పెంచుకోవడం. భాగవతం, రామాయణం, భారతం, ఆధ్యాత్మిక గ్రంథాలు, అష్టాదశ పురాణాలు, స్తోత్ర వాంగ్మయం, కీర్తనలు, ఇలా దైవభక్తి పారమ్యాన్ని పెంపొందింపజేసేటటువంటి మంత్రాలు, మాటలు, స్తోత్రాలు, స్తుతులు, వీటిని వింటూ కాలం గడపడం. శరీరం పడిపోకుండా ఏదైనా ఒక పదార్థం స్వీకరించవచ్చు, దోషం లేదు. వాయుపురాణం కూడా దోషం లేదు అనే చెబుతుంది. పాలు, పెరుగు, పంచదార, తేనె, నెయ్యి, పంచామృతం, నువ్వులు, బెల్లము కలిపి దంచి కట్టిన ఉండలు, ఉడకబెట్టనటువంటి పళ్ళు, పెసరపప్పు, బియ్యము వేసి గంజి వార్చకుండా సిద్ధం చేసిన అత్యసరు, వీటిని తింటే కూడా ఉపవాస వ్రతంలో ఏ లోపం లేదు, ఉపవాసమే అని కూడా వాయుపురాణం చెబుతుంది. వీటితో పాటుగా నిత్యము వినియోగించేటటువంటి ఉప్పు, సముద్రం నీటితో లభించేటటువంటి ఉప్పు కాకుండా సైంధవ లవణము, రాతి ఉప్పు, ఇది వినియోగించి కూడా ఉపవాస వ్రతాన్ని కొనసాగించవచ్చు. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. శరీరం అంటూ ఉంటే కదా ధర్మాన్ని ఆచరించేది. ఉపవాసం చేసి పడిపోతే ధర్మాన్ని ఎవరు ఆచరించేది? కనుక శరీరం సహకరిస్తే ఉపవాసం చెయ్యాలి. ఈ కార్తీక మాసం అంతా కూడా ఉపవాసం చెయ్యాలి, ఒకే పూట భోజనం చెయ్యాలి. నియమిత రూపంలో కొన్ని పదార్థాలు తినకూడదు. నంజు పదార్థాలు అంటే వంకాయ, బంగాళదుంపలు ఇలాంటివి తినకూడదు. అలాగే గుమ్మడికాయ, అనపకాయ, సొరకాయ అని కూడా అంటారు, పొట్లకాయ, బీరకాయ ఇలాంటి వాటిని తినకూడదు. తోటకూర, చేమకూర, తీగబచ్చలి, లౌకికంగా మనకు లభించే దేశీయమైన వంటకాలను ఒక పూట తినవచ్చును. పచ్చిమిరపకాయలు కార్తీక మాసంలో తినకూడదు అంటుంది సంప్రదాయం. దానికి ప్రత్యామ్నాయంగా మిరియముల పొడిని వినియోగించాలి అని కూడా చెబుతుంది. కార్తీక మాసంలో ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి, ఎటువంటి విధి విధానాలు పాటించాలనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.